నమస్తే, ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. ప్రకాశం జిల్లా పొదిలిలో కొద్దిపాటి వర్షానికి సైడ్ కాలువలు పొంగి రోడ్ల మీదకు వస్తున్నాయి నీళ్లు. 2 నెలల క్రితం నుండి పొదిలి నగర పంచాయతీలో ప్రధాన రహదారికి ఇరువైపులా సైడ్ కాలువలు ఆక్రమణలు తొలగించారు అధికారులు. కానీ కాలువల్లో మురుగునీరు నిండిపోయి వర్షం పడితే మురికి నీళ్లన్నీ రోడ్ల మీదకు చేరి వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాతూరులో వీధుల్లో వర్షానికి రోడ్లు మునిగిపోయి వీధుల్లో నుంచి ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పాతూరులో ఉన్న తహసీల్దార్ కార్యాలయం వీధి, యూనియన్ బ్యాంక్ వీధి, మాయాబజార్ వీధి కొద్దిపాటి వర్షం పడితే మురికి నీళ్లతో నిండిపోయి వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారిన పరిస్థితి. డిపో దగ్గర ఉన్న ఉడుమల హాస్పిటల్ ముందు ఆక్రమణలు పూర్తిగా తొలగించకపోవడంతో పైనుండి వచ్చే మురికి నీళ్లు రోడ్ల మీదకు చేరి దుర్వాసన వస్తుంది. ఇక ఎంపీడీఓ ఆఫీస్ వద్ద అయితే సముద్రమనే చెప్పాలి. ఎటు పోవాలో తెలియక నీళ్లు రోడ్ల మీదనే ఉండిపోతున్న పరిస్థితి. అధికారులు కాలువలు ఆక్రమణలు అయితే తీశారు, కానీ మురికి నీళ్లు పోయే దారేది అని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.